वेलकम बैक टू अवर चैनल सूपर टेस्टी पोटैटो स्टिक्स रही अर केजी बंगाळदुंपलु तीसुकुन्नानंडि वाटिनि उड़कबेट्टेसि वाटि पोट्टु तीसेसुकुन्नानु इप्पुडु वीटिनि मनं मेत्तगा स्मैश चेसुकुंदां इला मेत्तगा वीटन्नितिनि मनं स्मैश चेसुकुंदां फ्रेंड्स नेनैते दीनि स्मैश चेसुकुन्नानु असलु मुक्कु तगलकुंडा चाला इला मेत्तगा स्मैश चेसुकोवालि స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోలో అరకప్పు బియ్యం పిండి వేయాలి పావు కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీనిని మనం బాగా కలిపేసుకోవాలి మొత్తం ఈ పొటాటో స్మాష్కి ఇదంతా అంటుకునేలాగా నీట్గా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలిపేసుకోవాలి మనం ఇలా దీని టచ్ చేస్తే ఇది మన వేలికి అంటకూడదన్నమాట అలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలాంటిది ఒక కవర్ తీసుకొని ఈ కవర్ లోకి దీన్ని ఇలా లోపల పెట్టేసుకోవాలి ఇలా లోపల పెట్టుకొని ఇలా అద్దుకుంటూ స్క్వేర్ టైప్ లో చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను చూపించాను కదా ఆ మిశ్రమాన్ని ఈ కవర్ లో ఇలా స్క్వేర్ టైప్ వచ్చేలా మనం చపాతీ కర్రతో చేసుకోవాలి ఇలా దీన్ని ఒక 10 మినిట్స్ మనం ఫ్రిజ్ లో పెట్టుకోవాలి అయితే ఈ కవర్ దీని మీద నుంచి తీసేసి దీని మనం స్టిక్స్ లాగా కట్ చేసుకుందాం సో ఇలా ఫస్ట్ నేను స్ట్రెయిట్ గా కట్ చేసుకున్నాను ఇప్పుడు అడ్డంగా కట్ చేసుకోవాలి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా నీట్ గా స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న వెంటనే చాలా జాగ్రత్తగా తీయాలి విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా ఇలా తీయాలి ఇప్పుడు pan పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి వాటిని మనం డీప్ ఫ్రై చేయాలన్నమాట ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది మనం స్టిక్స్ గా కట్ చేసుకున్న వీటిని జాగ్రత్తగా విరగకుండా ఇలా వేసుకోవాలి ఇలా విరగకుండా నెమ్మదిగా జాగ్రత్తగా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి ఊరుకూరికే కదిపేయొద్దు కదిపితే గనక అవి విరిగిపోతాయి చాలా సాఫ్ట్ గా ఉంటాయి అన్నమాట అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి ఇలా నెమ్మ నెమ్మదిగా కొంచెం ఫ్రై అవుతాయి కదా ఫ్రై అయిన తర్వాత నెమ్మ నెమ్మదిగా వీటిని టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈజీ రెసిపీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ తోనే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు టైం టేకింగ్ కూడా చాలా తక్కువ ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఫ్రై అయ్యాయో ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసేసుకుందాం వీటిని మిగతా వాటిని కూడా మనం నెమ్మదిగా ఫ్రై చేసేసుకుందాం ఇలా స్లోగా వేసుకోండి విరగకుండా స్లోగా వేసుకోవాలి ఫ్రెండ్స్ పొటాటో స్టిక్స్ అయితే రెడీ అయిపోయాయి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్